జగిత్యాల జిల్లాలో 41 వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న కప్పల శ్రీకాంత్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ గడియార ప్రాంతం దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఒక ముఖ్యమైన అత్యంత వ్యాపార కేంద్రమని, ప్రస్తుతం ఈ ప్రాంతంలో అనుకున్నంతగా అభివృద్ధి లేదు అని అన్నారు. ఈరోజు గడియారం, జగిత్యాల గడియారం వంటిది మొదటి రోజు కూడా ఉత్తర తెలంగాణలో పేరు ప్రఖ్యాతం గాంచింది. మరి అలాంటి గడియారం ప్రాంతం నుండి ఈనాడు మళ్ళీ ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ గడియారం ప్రాంతం దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా అత్యంత ముఖ్యమైన వ్యాపార కేంద్రం. మరి ఈనాడు ఈ ప్రాంతంలో అనుకున్నంతగా అభివృద్ధి లేదు. రోడ్లు కూడా చాలా చెడిపోయి ఉన్నాయి. రేపటి నాడు ఖచ్చితంగా రాంబజార్ టవర్ రోడ్ మొట్టమొదటి ప్రాధాన్యతగా 2 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కాంట్రాక్టర్ టెండర్ పూర్తయిపోయి పనులు ప్రారంభించారు. బిఎస్ఎన్ఎల్ లైన్లు 2 అడ్డం రావడం వల్ల ఆగడం జరిగింది. పోస్టాఫీస్ దగ్గర పునరుద్ధరణ జరిగింది. ఇంకోటి టవర్ దగ్గర రేపు మధ్యాహ్నం వరకు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. నేను రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తా ఉన్నా. రేపు నైట్ నుండి ఈ పనులు ప్రారంభమైతే ఎల్లుండి వరకు కూడా మనం బీటీ రోడ్ చూడాలి. చూస్తా పోతుంటే జగిత్యాల పట్టణం అంతా కూడా కాబట్టి ఇప్పుడు 41 వార్డులో కప్పల శ్రీకాంత్ మంచి వ్యాపారవేత్త, సౌందరుడు, అన్ని వర్గాలతో కలిసి ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న బీసీలు అందరితో కూడా కలిసిమెలిసి ఉండే మనస్తత్వం కాబట్టి జనరల్ సీట్ అయింది. వారికి నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 44 వార్డులో కూడా రేపు ప్రకటిస్తాం. ఇద్దరు మా నాయకులు పోటీ పడుతున్న ఇద్దరు కూడా మంచి సౌమ్యులు, ప్రజల పట్ల విశ్వాసం ఉన్నవారు. రేపు దాన్ని కూడా ప్రకటిస్తాను. ఈనాడు ప్రచారంలో అందరూ కలిసి పాల్గొంటున్నారు. ధన్యవాదాలు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తా ఉన్నాం. జగిత్యాల అభివృద్ధికి ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కారు గుర్తుపై పోటీ చేసే వాళ్ళను గెలిపించాల్సిందిగా అందరి కోరుతున్నా. కారు గుర్తుకే.